గుడ్ మార్నింగ్ వనండాల్ ఈరోజు సాక్షి ప్రధాన శీర్షిక చూసినట్టయితే కానిస్టేబుల్ సక్సెస్ మంత్రాన్ని ఇవ్వడం జరిగింది విభాగం ఏదైనా సామర్థ్య పరీక్ష ఒకటే టెక్నిక్ పాటిస్తే విలువైన సెకండ్లు మిగులుతాయి కానిస్టేబుల్ అభ్యర్థులు ఈ జాగ్రత్త పాటించాలి అభ్యర్థులు ఎనిమిది లక్షలు దాటవచ్చని అంచనా వారి కోసం పోలీస్ శాఖ మేలుకలు అని ఈరోజు సాక్షి ప్రధాన శీర్షికలో రావడం జరిగింది కాబట్టి అయితే ఏమని ఇవ్వడం జరిగిందంటే మొత్తం పేపర్ చూసినట్టయితే ఎన్నో ఏండ్ల నుంచి నిరీక్షణగా ఎదురు ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కొరకు ఇది ఒక సువర్ణ అవకాశం లాంటిది కాబట్టి అయితే ఏం వెలికలు పాటిస్తే మనం సులభంగా కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించవచ్చు అని ఈరోజు సాక్షి ప్రధాన శిష్యను ఇవ్వడం జరిగింది అయితే వంద మీటర్ల పరుగును ఎన్ని సెకండ్లలో పూర్తి చేయాలి అదేవిధంగా లాంగ్ జంప్ ఎలా చేయాలి ఎయిట్ హండ్రెడ్ ఎలా కొట్టాలి షార్ట్ పుట్ ఎలా వేయాలి అని ఈరోజు మొత్తం కూడా క్లియర్ కట్గా మనకు పేపర్లో ఇవ్వడం జరిగింది కాబట్టి పురుషులైతే హండ్రెడ్ మీటర్స్ని పదిహేను సెకండ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మహిళలైతే హండ్రెడ్ మీటర్ పరుగు పందాన్ని ఇరవై సెకండ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది అని ఇవ్వడం జరిగింది అదేవిధంగా లాంగ్ జంప్ ఎలా చేయాలి అని కూడా ఇవ్వడం జరిగింది లాంగ్ జంప్ అబ్బాయిలు అయితే త్రీ పాయింట్ ఎయిట్ జీరో అండి మూడు పాయింట్ ఎనిమిది సున్నా సెంటీమీటర్లను ఇవ్వాల్సి ఉంటుంది ఇది అబ్బాయిలకు మూడు సార్లు ఛాన్స్ ఉండడం జరుగుతుంది అదేవిధంగా అమ్మాయిలు చూసినట్టయితే లాంగ్ జంప్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ వేయాల్సి ఉంటుంది వీళ్ళకు కూడా మూడు ఛాన్సులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఎయిట్ హండ్రెడ్ మీటర్ పందెం కేవలం అబ్బాయిలకు మాత్రమే ఉంటుంది ఇది నూట డెబ్బై సెకండ్లలో పూర్తి చేయాల్సి ఉంటుందండి అమ్మాయిలకు ఎయిట్ హండ్రెడ్ పరుగు పందెం అనేది ఉండదండి అదేవిధంగా పుట్ ఎలా వేయాలి అనేవి కూడా ఇవ్వడం జరిగింది అబ్బాయిలకైతే షార్ట్ పుట్ అనేది ఏడు పాయింట్ రెండు ఆరు కేజీల బరువుగల ఏడున్నర కేజీల షార్ట్ పుట్ని వేయాల్సి ఉంటుంది ఐదున్నర మీటర్లు వేయాల్సి ఉంటుందండి అదేవిధంగా మహిళా అభ్యర్థులైతే నాలుగున్నర కిలోగ్రాములది నాలుగు కిలోగ్రాముల షార్ట్ పుట్ను నాలుగున్నర మీటర్లు వేయాల్సి ఉంటుంది దీనికి కూడా మూడు ఛాన్సులు ఉండడం జరుగుతుందండి అదేవిధంగా జంప్ ఎంత వేయాలంటే అబ్బాయిలైతే జనరల్గా వన్ ట్వంటీ సెంటీమీటర్స్ వేస్తే సరిపోతుంది అమ్మాయిలకు హై జంప్ అనేది ఉండదండి ఈరోజు మొత్తం ఈ విధంగా మనకు సాక్షి ప్రధాన శీర్షికలు ఇవ్వడం జరిగింది అయితే సివిల్ ఫైర్ జైల్ వాటర్కు సంబంధించి ఎనీ త్రీ ఈవెంట్స్ ఏవి ఏదైనా మూడు ఈవెంట్స్ కొడితే సరిపోతుంది అంటే హండ్రెడ్ మీటర్ హండ్రెడ్ మీటర్ కానీ ఎయిట్ హండ్రెడ్ మీటర్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ అయితే కంపల్సరీ కొట్టాలి హండ్రెడ్ మీటర్ షార్ట్ పుట్ లాంగ్ జంప్ హై జంప్ దీంట్లో ఏదో ఒకటి చూజ్ చేసుకొని మూడు ఈవెంట్స్ కొట్టినట్టయితే సరిపోతుంది కానీ కంపల్సరీ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రము కొట్టాల్సి ఉంటుంది ఇది ఈరోజు మనకు సాక్షి ప్రధాన శీర్షికలో ఇవ్వడం జరిగిందండి ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఏమైనా సమాచారం కావాలంటే ముందు ముందు వీడియోల రూపంలోకి మీ ముందుకు మరింత సమాచారాన్ని తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది ఈసారి కానిస్టేబుల్ ఎస్ఐకి చాలా గట్టిగా పోటీ ఉంటుంది దాదాపు ఎనిమిది లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని కూడా ముందు ముందస్తు అంచనే వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనము సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగిస్తేనే మనం సక్సెస్ అవుతామండి లేకపోతే కాలేం కాబట్టి ఏది ఏమైనా నోటిఫికేషన్ అనేది మనకు త్వరలో రానుంది కాబట్టి మన యొక్క ప్రిపరేషన్ని మనం కంటిన్యూస్ చేస్తేనే మనం సక్సెస్ కావచ్చు కాబట్టి ఇది పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన సమాచారం అండి ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు ముందు వీడియోల రూపంలోకి మేము ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్